పళ్ళు పళ్ళు మావిడి పళ్ళు పళ్ళు మావిడి పళ్ళు 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 బంగారు పళ్ళు పళ్ళు బంగారు పళ్ళు 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 మావిడి పళ్ళు పళ్ళు మావిడి పళ్ళు 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 బంగారు పళ్ళు పళ్ళు బంగారు పళ్ళు బుక్కలోనే ఆపిల్ పళ్ళు సింగుల్లోనే చెర్రీ పళ్ళు హలో కాంజీపురత్తుల ఆండోల్ హాస్టల్ వార్డెన్ పేసరే ఉంగ పొన్న పత్తి ముఖ్యమైన విషయం పేసినావు ఎనకు తెలుగు వరదు ఒరు నిమిషం డే వరదా మ్యామ్ నా సొల్లది అప్పుడే తెలుగులే సొల్లం ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్ ఎన్న మునుమునుకురే ఒన్నిల్లమ్మ తమిళ పేసు మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్ చెప్పండి సొల్లమ్మ ఉంగ పొన్ను రొంబ పొరుగుతనం పండదు మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి ఇక్కడ సుత్తమా పడికిరదే ఇల్ల మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్ ఇంద హాస్టలే డిస్కో తెక్క మాతిట డిస్కోలకు వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్ ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి అమ్మా డాడీ పిలుస్తున్నారు బాగా ఇచ్చా తెలుగే వెరీ గుడ్ హలో డాడీ చూడు నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశావు మైసూర్ కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశావు అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేరావు నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు నేను బాగానే చదువుతున్నాను డాడీ వద్దు ఇంకా నాకేం చెప్పొద్దు ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణి కాదు ఫోన్ పెట్టే ఓకే డాడీ ఎన్కిట వచ్చి కదే ఇంద పళ్ళు డాన్స్ అలా వాడవరదా పోలం నింగ పోంగ మేడం నా వరే ప్లీజ్ దేనికి రా లూజు నన్నే చీటింగా వెళ్ళి మేడంకి చెప్తాను చెప్పు వరదా అప్పుడు తీరుతుంది నీ దురద ఐ విల్ సీ యువర్ ఎండ్ ఇంగ్లీష్లో పోరా తెలుగులో వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా సెటిల్ అయిపోదావని 24343 వీటిని కొంచెం లోపల పెట్టించు ఏంటి పెట్టించేది జింగిడి నువ్వు ఇంట్లో కాదు కదా ఈ వీధిలో కూడా ఉండడం వీలేదు వెళ్ళిపో చూడు నువ్వు కొంచెం ఎక్కువగా వాగుతున్నావు నా సామాన్లు లోపల పెట్టించలేదనుకో నీ సామాన్లు కూడా గల్లంత అవుతాయి గణేష్ గడక్కడ ఆండాల హాస్టలా ఏంటి తమ రిటర్న్ చేశారు నమస్తే సార్ రాత్రి మీరు చేసిన గొడవకి మా ఆండాలు ఎమ్మ నన్ను బయటికి గెంటేసింది సార్ ఏంటి ఆండాలు ఎమ్మ ఎమ్మ అంటే ఇంటి పేరా కాదు తిట్టు అసలే ఆడపిల్లని అందులో అబ్బలని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సార్ కొంచెం మీ ఇంట్లో చోటిస్తే మా ఇంట్లోనా చూడు నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే చోటు వెతుక్కో ఇక్కడ ఉండటం కుదరదు బయట ఉంటే నా శీలానికి భద్రత ఉండదు సార్ నీ శీలానికి మా ఇల్లు సేఫ్టీ లాకర్ అనుకుంటున్నావా బయలుదేరి 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 ఒక్క మూడు నెలలు మీరు కళ్ళు మూసుకుంటే నేను డాక్టర్ని అయిపోతాను సార్ లేదంటే నా చదువు పాడైపోతుంది సార్ ప్లీజ్ నా మీద జాలి లేకపోయినా నా చదువు మీద ప్రేమతో అయినా నన్ను ఉండనివ్వండి సార్ ప్లీజ్ రే మంచుకోండా కరిగిపోవద్దురా ఇది కంచు కంచు ఫోన్లే అన్న తెలుగు అమ్మాయిగా చూడు చచ్చిన పరాయి ఆడపిల్లని ఇంట్లో ఉంచాను నువ్వు చదవన్నావు కాబట్టి సరే అంటున్నాను తింగరి వేష లేకుండా పద్ధతిగా చదువుకు అనా సామాన్ లోపలికి తీసుకెళ్ళు అబ్బా దీనికి ఏం తక్కువలేదు ఊపు వావ్ సారీ ఇస్ అమేజింగ్ ఇప్పుకో మళ్ళీ సర్దుకలా సావాలి షట్ అప్ ఎవరురా అమ్మాయి కంచి కంచు అని లేటెస్ట్ లేడీ నన్న నమస్తే అండి నా పేరు సంధ్య నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచుకొచ్చాను హాస్టల్లో చిన్న ప్రాబ్లం చదువు అనగానే మనకి సవాల్ అయిపోతుంది కదా అందుకే మన ఇంట్లో నుండి చదువుకోమన్నాడు అలాగా వెళ్ళమ్మా లోపల తీసుకెళ్ళరా అట్లాగే తీసుకెళ్తాం తీసుకెళ్ళక చేస్తావా ఏం చేస్తాం నువ్వు ఆర్డర్ వేసావు బయ్య ఆర్డర్ వేసాడు ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి సత్తి రెస్పెక్ట్ మర్యాద ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను అట్లాంటిది నువ్వు వందసార్లు రా ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్ సరే వంటగది ఇక్కడ దాంతో నీకేం పని గృహప్రవేశం చేశాను కదా పాలు పొంగించి పాయసం చేద్దామని పాయసమా నో మా వాడికి పాయసం అన్న పానకం అన్న పడదు పాయసం అంటే పడకపోవచ్చు కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటుకలు వేసుకుంటూ తింటాడు మా వాడి సంగతి నాకు తెలుసు తినడమ్మా తింటాడని పందెమా ఆ పందెం సరే
నేను ఓడిపోతే నీకు లిప్ టు లిప్ ఇస్తాను. నువ్వు ఓడిపోతే నా బట్టలన్నీ ఉతకాలి. ఓకేనా? నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా. ఓకే. లైఫ్‌బాయ్‌తో మొహంతోవే, క్లోజప్‌తో పళ్ళుతోవే ఈ కిసి ఉన్న గడిగా ఉంటుంది. పంచకట్టిన భాష నీ పంచ జారిపోతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, నీకు కొంచెం సిగ్గు తక్కువ కదూ. మగాళ్ళ ముందు సిగ్గుపడాలి, కానీ మనలో మనకేంటి సత్తి? యు మీన్ ఐ యామ్ తేడా? ఎస్. నేను వెళ్ళి పాయసం ఇచ్చేస్తాను. వెళ్ళు కంచు వెళ్ళు, నీకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి. ఏమండి? ఏంటిది? పాయసం. పాయసమా? నేను తిన్ను. ఇది మామూలు పాయసం కాదు, అటుకుల పాయసం. అటుకుల పాయసమా? ఏది? ఉతుకు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా, లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని నా చేతి ఉతికితున్నావా? అన్ని నావే. ఓహో, ఇది కూడా నేనే ఉతకనా? అక్కర్లేదు, ఇది మీ గురువు చేత ఉతికిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.